పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ ఎందుకు చేశారు? మీ దగ్గర సమాధానం ఉందా? 150 అడుగుల ఎత్తులో కట్టాల్సిన పోలవరం డ్యామ్ని 135 అడుగుల ఎత్తులోనే నీళ్లు నిలబెట్టడానికి ఎందుకు మీరు 12,911 కోట్లకి మీరు ఆమోదం తెలిపి మీరు అడుక్కొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని డబ్బులు దండుకోవటానికి కాదా, కమిషన్ల కక్కుర్తి కాదా, రివర్స్ టెండరింగ్ డ్రామాలో పోయిన డబ్బుల్ని ఏరుకోవటానికి కాదా, ఇవాళ ఈ దోపిడీ అంతా కూడా మీ కమిషన్ల కక్కుర్తి కాదా? పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గటానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రజలు మీరే. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి క్షేత్రస్థాయికి వచ్చారు. 82 వారాలు సోమవారం పోలవరంగా ముందుకెళ్ళాం. నువ్వు, ఈ ప్రభుత్వం, ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన పని, మీరు తెచ్చుకున్న డబ్బులు 2,881 కోట్లు. అంటే 4 ఏళ్ళలో ఈ దద్దమ్మ అసమద్ద ప్రభుత్వం 2,881 కోట్లకే పనులు తెచ్చుకోవడానికే పరిమితం అయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 11,537 కోట్లు పనిచేసింది. ఎన్ని కారుకోతలు కూశారు? DPR 2, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2, 55,546 కోట్లకి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం 2019 ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర క్లియరెన్స్ తెచ్చుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజుకి 31 మంది పార్లమెంటు సభ్యులుండి మీరు DPR 2 ఎందుకు ఆమోదం తెచ్చుకోలేదు? 13, 14 అంచనాలే మేము ఒప్పేసుకున్నాం. పోలవరం డ్యామ్కి అన్యాయం జరిగిపోయింది, కారు కోతలు కూశారు. మరి వాళ్ళ 12,911 కోట్లు కేంద్ర ప్రభుత్వం, మీరు దగ్గర దగ్గర 16,952 కోట్లు అడుక్కున్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు. రాష్ట్ర విభజన చట్టంలో ఇరిగేషన్ కాంపోనెంట్ 100% అంటే ఏంటి? ప్రాజెక్టు ఖర్చు, ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు, R&R ఖర్చు టోటల్గా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. అనుమతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా పనులు చేయించే కార్యక్రమమే. డబ్బులన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషను, డ్యామ్ డిజైన్ రివ్యూ ఫైన్ ప్యానలు ప్లస్ కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన విభాగం ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కేంద్ర జలవనరుల శాఖ సంబంధిత అధికారులు ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని చెక్ చేసుకొని డబ్బులు క్లియరెన్స్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఏదో స్పిల్వేలు కావచ్చు, ఎర్త్ వర్క్ కావచ్చు, ఎక్స్కవేషన్ కావచ్చు, అప్రోచ్ ఛానల్ పనులు కావచ్చు, లేకపోతే డయాఫ్రమ్ వాల్ పనులు కావచ్చు, 414 రోజుల్లో జర్మనీ వారిని, ఎల్ఎన్టీ వారిని రికార్డు స్థాయిలో నిర్మాణం చేస్తే మీరు మూర్ఖంగా రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పనిచేస్తూ ఉన్న ఏజెన్సీని నిర్దాక్షిణ్యంగా డ్యామ్ సైట్ నుంచి వెళ్ళిపోమని ఆదేశాలు ఇచ్చి 15 నెలలు డ్యామ్ సైట్లో పనులు ప్రారంభం చేయకుండా, ఏజెన్సీని ఫైనల్ చేయకుండా మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాళ్ళకి ఇబ్బంది వస్తే అది కూడా కేంద్ర సంబంధిత అధికారులు ఎవరైతే DDRP వాళ్ళు కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషనర్లు కావచ్చు, వ్యాప్కోస్ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పేదాకా ఈ దద్దమ్మకి, అసమర్థ ప్రభుత్వానికి ఈ గైడ్ బండ్ కుంగింది కనపడలా ఈ దద్దమ్మలకి? ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఈ దద్దమ్మలకు తెలియలా? వాళ్ళు కనుక్కొని వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునేపాటికి ఈ పరిస్థితి వచ్చింది.
ఇవాళ దీన్నన్నీ కూడా కప్పిపుచ్చాలని ముఖ్యమంత్రి ఈరోజు మీడియా గొంతు నొక్కి మీడియా మొత్తం ఛానల్స్లన్నీ పక్కన పెట్టి తూతుమంతంలాగా రివ్యూ చేశాను వచ్చే హోటల్ కడతాడంట. డ్యామ్ కట్టడం చేత కాదు కానీ హోటల్ కడతాడంట. 150 అడుగుల డ్యామ్ని 135 అడుగులు బ్యారేజ్ చేయటాన్ని నీకు ఎవరు హక్కిచ్చారు? పట్టిసీమ దండగన్న దద్దమ్మలో 786 కోట్లు పెట్టి ఇంకో లిఫ్ట్ ఎందుకు పెడుతున్నారు? పట్టిసీమ పంపులకి మోటార్లకి బూజు పట్టించిన దద్దమ్మలో ఇవాళ 786 కోట్లతో మళ్ళీ లిఫ్ట్ ఎక్కడ ఎందుకు కడుతున్నారు?